వచ్చే ఏడాది భారత్లో జరగనున్న జీ ఇరవై శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి సలహాలు సూచనల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో అఖిలపక్ష సమావేశం జరిగింది జీ ఇరవై అధ్యక్షత బాధ్యతలు భారత చేపట్టిన వేళ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికపై విదేశాంగ శాఖ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇరవై సమాఖ్య సమ్మేళనం కార్యక్రమ నిర్వహణ షెడ్యూల్ను కూడా వివరించినట్లు సమాచారం ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జైశంకర్ పీయూష్ గోయల్ హాజరయ్యారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ముఖ్యమంత్రి రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిందే సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు డిసెంబర్ ఒకటిన ఇరవై అధ్యక్ష బాధ్యతలను భారత్ అధికారికంగా చేపట్టింది ఈ నెల నుంచి దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా సన్నాహక సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వనుంది వచ్చే ఏడాది సెప్టెంబర్ తొమ్మిది పది తేదీల్లో ఢిల్లీలో ఇరవై శిఖరాగ్ర సమావేశం జరగనుంది